హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు మన కళ్ళ ఎదుట దర్శనమిస్తూ సమస్త జీవకోటికి వెలుగును చైతన్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ప్రత్యక్ష భగవానుడు అయిన శ్రీ సూర్య భగవానుడి జయంతి రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రథసప్తమి ఈరోజు తెల్లవారుజామున నక్షత్రాలు రథం ఆకారంలో ఉండడం వల్ల రథసప్తమి అనే పేరు ఏర్పడినట్లు కథనం అయితే ప్రతిరోజు కానీ లేదా కనీసం రథసప్తమి నాడు కానీ సూర్యునికి సంబంధించిన పన్నెండు కథలను వినడం వల్ల కానీ పారాయణం చేయడం వల్ల కానీ మనకు సమస్తమైన ఈతిబాధలు తొలగి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పెద్దలు తమ అనుభవంతో తెలిపారు మొదటిదైన లోలార్కుని కథ ముందు వీడియోలో చెప్పి ఉన్నాను దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ కార్డ్లో కానీ రెండిటిలోనూ ఇస్తున్నాను గమనించగలరు ఇక రెండవదైన ఉత్తర ఆర్కుని కథ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలు మాటిమాటికి రాక్షసుల చేతులలో ఘోరంగా ఓడిపోతున్న సమయమది రాక్షసుల ఆగడాలకు తట్టుకోలేని దేవతలు సూర్యభగవాను ప్రార్థించగా ఆదిత్యుడు ప్రత్యక్షమయ్యాడు కళ్ళెదుట నిలిచిన రవిని చూసి దేవతలు దివాకర రాక్షసులు ఏదో ఒక సాకుతో మాపై దండెత్తుతూ మమ్ములను మాయా యుద్ధంలో ఓడిస్తూ అధికారాలను లాక్కుంటున్నారు ఆ రాక్షసుల నుండి తప్పించుకునేందుకు మిమ్ములను శరణు వేడుకుంటున్నాము ఈ కష్టాల నుండి గట్టెక్కే ఉపాయాన్ని మాకు సెలవివ్వవలసింది స్వామి అని వేడుకున్నారు వారి మాటలు విన్న సూర్య భగవానుడు దీర్ఘాలోచన చేసి తన ప్రభావంతో ఏర్పడిన ఒక పర్వత శిలను వారికి అప్పగించి మీరు ఈ శిలను తీసుకుని వారణాసికి వెళ్ళండి ఈ శిలతో నా విగ్రహాన్ని చేయించండి ఆ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు రాలిన ముక్కలు మీకు దృఢమైన ఆయుధాలుగా మారుతాయి ఆ ఆయుధాలతో మీరు రాక్షసులపై విజయం సాధిస్తారని చెప్పాడు దేవతలు సూర్యుడు చెప్పినట్లుగానే కాశీకి చేరుకొని సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు ఆ శిలను చెక్కుతున్నప్పుడు రాలిన రాతి ముక్కలు ఆయుధాలుగా మారాయి అనంతరం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు దేవతలకు సూర్యుని ద్వారా లభించిన ఆయుధాలు చాలా ఉపయోగపడ్డాయి గండశిలను తవ్వి తీయడం వల్ల ఏర్పడిన గుంటను ఉత్తర మానసం లేక ఉత్తరార్క కుండం అని అంటారు ఇదండి ఉత్తరార్కుని కథ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను విన్నవారికి వినిపించిన వారికి దుర్గతులు దూరమై సద్గతులు లభిస్తాయి ఈ రకంగా మనం రెండవ కథ అయిన ఉత్తరార్కుని కథ అయితే విన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్